ప్రజారాజ్యం పార్టీ నేను మీరు నేను అన్నయ్య చిరంజీవి గారిని ఈక్వల్ గా ప్రేమిస్తాం. ఆయన మీద నాకేం ప్రేమ తగ్గదు, గౌరవం తగ్గదు. పోయినసారి చెప్పినట్టుగా ఆ భగవంతుడి లీల, ఇలా రెండు వైపులు వచ్చామంతే. నేను ఊహించలేదు ఇలా చేస్తానని. ఇప్పుడు నేను ఈ మధ్యన విన్నాను, అందరి మనసుల్లో ఉంటుంది, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, అంత తిరిగావు కదా. నాకు తెలిసి మీ అందరికీ మనసులో ఉందని. దానికి సమాధానం ఏంటంటే, నేనెప్పుడు తప్పని నమ్ముతాను, నాకేం తెలియదు అనుకుంటాను, నాకు తెలిసింది చాలా తక్కువ అనుకుంటాను, ఎదుటి వాళ్ళకి తెలిసింది ఎక్కువ అనుకుంటాను, ఎదుటి వాళ్ళ అనుభవాన్ని నా అనుభవంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ నమ్ముతాను. అలాగే ప్రజారాజ్యం పార్టీని ముందుకెళ్ళాలని ఎంతోమంది ఉన్నారు, ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ. దాంట్లో చిరంజీవి గారు విలీనం చేయట్లో నాకు ఎప్పుడు ఆయన తప్పు కనిపించలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు విలీనం చేయకపోతే పెట్టేస్తామని చెప్పారేమో, కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. అంటే నాకు వాళ్ళని ఇప్పుడు అంటవో తిట్టడమో నా ఉద్దేశం కాదు. కానీ నేను ఏమనుకున్నానంటే, అప్పటికి మన రాష్ట్రం ఒకవైపు తెలంగాణ సమస్య, ఇంకోవైపు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు నేను కూడా నోరెత్తి ఎందుకు కలుపుతారు ఇవన్నీ, ఎందుకంటే కూడా మేబీ కలిస్తే మంచి జరుగుద్దేమోలే, మనందరికీ తెలుగు ప్రజలందరికీ మంచి జరుగుద్దులే అని ఒక నమ్మకంతో నేను వదిలేశాను. అందుకు 5 సంవత్సరాలు ఒక మాట మాట్లాడలేదు 14వ తారీఖు దాకా. కనీసం నా మనసులో భావాలు కానీ వివరణ కానీ ఇవ్వడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు అప్పుడు అనుభవం ఉన్న పార్టీలే మంచి చేస్తాయి, వాళ్లే సరిగ్గా చేయగలరని ఒక నమ్మకంతో నేనేం మాట్లాడలేదు. కానీ వాళ్ళు చేసిన విధానం ఎలా ఉందంటే, ఇంత మనం నమ్మిన తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొడతామంటే కూడా నాకు బాధ అనిపించలేదు. ఒక సెంటిమెంట్ ఒకవైపు ఉంది, దాన్ని గౌరవించాలి. దానికి కారణం మనం చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలది కాదు, దశాబ్దాలుగా పాలిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు, సీమాంధ్ర ప్రాంత నాయకులది ఉంది, తెలంగాణ నాయకులది కూడా తప్పులు ఉన్నాయి. అందుకనే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ప్రజల్ని పాలకుల్ని దయచేసి మనం వేరుగా చూడాలి. కానీ ఈ పాలకులు, ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ప్రజలకి గొడవలు పెట్టి, వాళ్ళు పిల్లికి గొడవ పెట్టి కోతి ఎలా పబ్బం గడుపుకుంటుందో అలాగే రాజకీయ నాయకులు. అంటే ఎక్కడ శ్రీకాకుళం ఉండే పదేళ్ళ పిల్లవాడికి, ఆదిలాబాద్లో ఉండే పిల్లవాడికి ఏముంటుంది గొడవ చెప్పండి. ఎప్పుడు ముఖాలు చూసుకోరు వాళ్ళ జీవితంలో కూడా. కానీ ఒకరంటే ఒకళ్ళ కోపం, ఇది అన్యాయం కదా, అక్రమం కదా. నిజంగా భావితరాలను ప్రేమించే రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా చూస్తూ ఉండగలరా? కానీ వీళ్ళు చూస్తూ ఉన్నారంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు దోపిడీదారులు. నాకు ఎందుకు నేను జనసేన పార్టీ ఇంత ఆఖరి నిమిషం నేను పెట్టాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది ఆఖరి నిమిషం కాదు, చాలా వేదన ఉంది దీని వెనక. కాకపోతే ఒక రాష్ట్ర విభజన అనేది సమస్య కాదు. సమాజంలో ఉన్న అవినీతి, కరప్షన్, ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి ఒక, ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ప్రతి పాఠం, ప్రతి స్వాతంత్ర సమరయోధుల జీవితాలు త్యాగాలు చేశారు, వాళ్ళ కుటుంబాలను వదులుకున్నారు, వాళ్ళ యవ్వనాన్ని వదులుకున్నారు, జైళ్ళల్లో మగ్గిపోయారు. అలాంటి వాళ్ళు స్వాతంత్ర్యం ఇస్తే ఈ రోజున వీళ్ళు వేసుకోవడానికి కద్దరు బట్టలు వేసుకొని మరి లోపల ఏం చేస్తారో నాకు తెలియదు, మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ బయటికి కనిపించేది ఇలాంటి దగా దోపిడే బయటికి కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ఎలా విభజించారు చూడండి, అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇస్తామన్నారు, ఇవ్వమన్నారు, కమిటీలు అన్నారు, శ్రీకృష్ణ కమిటీలు అన్నారు, కొన్ని వందల మంది చచ్చిపోయేలా చేశారు, వేల మందికి కేసుల పైన కేసులు పెట్టారు. అప్పుడే మాట్లాడలా, కరెక్ట్గా ఆఖరి నిమిషంలో పెట్టారు. నేను రిపీట్ చేయడానికి కాదు చెప్తున్నాను, జరిగింది ఇంకొకసారి. పెట్టి ఏం చేశారు, మొదటి రోజు బయటికి రాలేదు, ఎవరు రాలేదు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు రాలేదు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాలేదు. ఈ తెలుగు ఎంపీలు కొట్టుకోండి, చూద్దాం, చోద్యం చూద్దాం, వీళ్ళని అసహ్యం కలిగించేలా చేద్దామని చెప్పి ఒక స్ట్రాటజీతో చేసింది తప్ప, లేకపోతే ఎవరన్నా దేశ భవిష్యత్తుని, దేశక్షేమాన్ని కోరుకునే నాయకులు ఎవరు అలా చేయరు, వదిలేశారు కొట్టుకోండి. అందుకే కొన్ని ఎక్స్ట్రీమ్ మెజర్స్లో
కొంతమంది ఎంపీలు విపరీతమైన చర్యలకు పాల్పడ్డా కానీ అసలు అలాంటి పరిస్థితులకు మీరు ఎందుకు తీసుకొచ్చారు అలాంటి పరిస్థితులకు వాళ్ళు ప్రవర్తించాలని మీరు ఎందుకు చేశారు మీకు అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఏ మీరు చదువు మీ చదువుకోలేదా మీకు అనుభవం లేదా వయసు లేదా రాజకీయ పరిజ్ఞానం లేదా ఎందుకు ఇలా చేశారని అడిగితే అదేనంటే అహంకారం ఉంటుందని మేమేం చేసినా పర్లేదు వీళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఇంకో ఎలక్షన్ తర్వాత మర్చిపోతారు అది అందుకనే ఆ అహంకారమే వాళ్ళని అలా చేయనిచ్చింది